లక్కవరపు కోట మండలం రంగరాయపురం గ్రామం విశాఖ అరకు హైవే రహదారి పక్కన మామిడి తోటలో ఎల్ కోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ బీసీ సెల్ ముఖ్య నాయకులతో కలిసి శృంగవరపు కోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ఎల్ కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చుక్కాకుల మల్లునాయుడు మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్లు కరెడ్ల ఈశ్వరరావు కుల్లి వెంకట రమణమూర్తి సారథ్యంలో బుధవారం జయహా బీసీ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్కోట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ ఒబ్బిన సత్యనారాయణ, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్, విశాఖ టీడీపీ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిన విజయ్ కుమార్, విశాఖ టీడీపీ పార్లమెంట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి అన్సూరి మధుసూదనరావు, విశాఖ టీడీపీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, విశాఖ టీడీపీ పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు మాస్టర్, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటరమణ శ్రీను, రాష్ట్ర వెలమ సాధికార సమితి సభ్యులు గండి విజయ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బీసీ కులాల్లో ఉన్న కులాలందరూ ఉన్నాం. రజక, నాయి బ్రాహ్మణ, విష బ్రాహ్మణ, అనేక వర్గాల వాళ్ళు ఉంటే ఆనాడు చంద్రబాబు గారు అన్ని వర్గాలకి కుటుంబిషన్ల వరకు కూడా ఆనాడు మనం ఇచ్చాం అన్ని వర్గాలకి. ఇవాళ ఏవయ్యాయి, ఇవాళ ఈ పథకాలన్నీ 16,000 కోట్ల బీసీ కులాలకి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు అవకాశం. మొన్న మనం మన నియోజకవర్గంలో మన చిన్న అజాగ్రత్త వల్ల ఓటమి తప్పితే మీ అందరూ కూడా ఆదరించారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, అప్రమత్తం అవ్వాలి. ఇవాళ మనమందరం ఎన్నికలు అతి దగ్గరలో త్వరలో ఉన్నాయి. మన బీసీల నియోజకవర్గం అంటే మన ఎస్కున్నాయి. 60 రోజుల్లో మనం ఎన్నికలు ఎదుర్కోబోతున్నాం. మరి ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో చూసాం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఎవరికైనా బీసీలకి ఒక ప్రాముఖ్యమైన పదవి ఇచ్చేలా నేను ఒకసారి అడుగుతున్నాను. అందరు సలహాదారులు రెడ్లే. ప్రభుత్వంలో ఉన్న కీలక బాధ్యతలన్నీ రెడ్లే. కేవలం రెడ్లి కోసమే పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదని అంటే మరి జగన్మోహన్ రెడ్డి నా బీసీలకి ఇవ్వాల్సిన నిధుల కోసం పోరాడిన ఘనత ఎలకుమారి లలితకుమార్ అక్క గారు కానీ మీకు బయటగా తెలియపరుస్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ ఎంపీసీలో ఉన్నారు, ఎంపీసీలో 32 జాతులు ఉన్నాయి. 32 జాతులు నాకు తెలిసినంత వరకు 6,200 కుటుంబాలకి 80% లోన్ కూడా ఇచ్చిన ఘనత అక్కగారు, 90% కూడా లోన్ ఇచ్చే ఘనత కూడా అక్కగారు అని చెప్పి నేను తెలియపరుచుకుంటున్నాను. ఇది చాలా మన బీసీలు కూడా చేసిన నాయే ఏదో ఒకసారి నమ్మించారు వాళ్ళు బీసీలుగా. అలంకారాలకు పదవులు ఇచ్చి నిధులు ఇవ్వకుండా ఇవాళ బీసీలందరినీ కూడా నీరు గారించారు. ఇవాళ చంద్రబాబు గారి హయాంలో ఇన్నోవా కార్లు కూడా ఆనాడు ఇవ్వగలిగాం. వ్యాపారవేత్తలు మేనిఫెస్టోలో దయించి బీసీ చట్టాన్ని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఎందుకు చేస్తామంటే ఇవాళ మన బీసీ కులాల్లో ఉన్న అనేక మందిని ఈ ప్రభుత్వం పట్టను పెట్టుకుంది. ఇటువంటివి జరగకుండా మీద కూడా తప్పుడు కేసు పెట్టారు. మనం ఎక్కడా కూడా అధైర్యపడలేదు. ధైర్యంగా చంద్రబాబు గారి కోసం సాంద్యుత పోరాటాలు చేశాం. ఆ పోరాటాల్లో పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం గౌరవ చంద్రబాబు నాయుడు గారిపై అభిమానం గౌరవంతో నేను తెలుగుదేశం ఇవాళ ఈ జయూబీసీ పెట్టాల్సిన బాధ్యత ఎలకోట మండలంలో నా పైన ఉంది. మరి ఇవాళ ముగింపులకు కూడా మన జయూబీసీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇవాళ ఆఖరి సమావేశంగా మన ఎలకోటలో ఎస్కోట్ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకోవడం దానికి అయింది. ఎందుచేతంటే ఒక సైకో ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు. ఇవాళ మన బీసీలందరినీ ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి అరగదొక్కారు.
కార్పొరేషన్ల దగ్గర నుంచి ఒక్కసారి ప్రజలకు చెప్దాం, అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని నేను మీ అందరినీ కోరుతూ, మరి నాలుగు సంవత్సరాల 9 నెలల్లో ఎన్నో కష్టాలు ఈ ప్రభుత్వం మనందరినీ పెట్టింది. 74 మంది చిన్నపిల్లలు మహిళలను కూడా చూడకుండా అన్యాయంగా వాళ్ళని చంపివేయబడ్డారు. 6,000 చిల్లర అనేక తప్పుడు కేసులు పెట్టి చేసుకుందాం, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం, భావి భవిష్యత్ తరాలైన మన పిల్లల భవిష్యత్తును కాపాడుదాం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుందాం అని మరొక్కసారి ఈ జై హో బీసీ ద్వారా నేను మీ అందరికీ పేరు పేరున పిలుపునిస్తూ, మన రైతు వారి కుటుంబంలో ఉన్న అనేక సమస్యలు చెప్పారు.